హాయ్ ఫ్రెండ్స్, 11th వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారో ఈ వీడియోలో చూద్దాము. మీరైతే తప్పకుండా వీడియో ఫుల్గా వాచ్ చేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ వారం నామినేషన్స్లో అభిజిత్ ఉన్నాడు. అభిజిత్ అయితే ఆల్మోస్ట్ నామినేషన్స్లు అన్నింటిలోకి వస్తూ ఉన్నాడు. ఇక సోహెల్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ అయితే లేడీ కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు. అంటే లాస్యా, హారిక, మోనాల్, అరియానా ఈ నలుగురు కూడా నామినేషన్స్లోకి వస్తారు. ఎందుకంటే హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ అందరూ కూడా 2 బ్యాచెస్గా డివైడ్ అయిపోయారు కాబట్టి వాళ్ళని వీళ్ళు నామినేట్ చేస్తే వీళ్ళని వాళ్ళు నామినేట్ చేస్తారు. ఇది తప్పకుండా జరుగుతుంది. సో అఖిల్ కెప్టెన్ అవడం వల్ల ఈ వారం నామినేషన్స్లో ఉండకపోవచ్చు, లేదంటే అఖిల్ కూడా నామినేషన్స్లో ఉండేవాడు. ఇక మనకి తెలుసు షూర్గా నామినేషన్స్లో ఉండేవాళ్ళు అభిజిత్, అరియానా వీరిద్దరు కూడా ప్రతి వీక్ నామినేషన్స్లో ఉంటూ వస్తూ ఉన్నారు. సో ఇక మిగిలిన మోనాల్ కూడా ఆల్మోస్ట్ అన్ని నామినేషన్స్లో ఉంటూ ఉంది, ఒక రెండు తప్ప. ఇక లాస్య విషయానికి వస్తే ఈ మధ్య లాస్య ఒక 2 వీక్స్ నుంచి నామినేషన్స్లో లేదు. ఈ వారం అయితే నామినేషన్స్లోకి రావడం కారణం కూడా అఖిల్ సీక్రెట్ రూమ్ నుంచి విన్న విషయాలే కారణమై ఉండొచ్చు. ఇక సోహెల్ విషయానికి వస్తే సోహెల్ కూడా 2 వీక్స్ నుంచి నామినేట్ అవుతూ ఉన్నాడు. హారిక కూడా ఒక 3 వీక్స్ నుంచి కంటిన్యూస్గా నామినేషన్స్లో ఉంటూనే వస్తూ ఉంది. సో ఈ వారం అయితే అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే నామినేషన్స్లో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎవరికి ఎంత వస్తుందో చూడాల్సిందే. ఇక రేపటి నుంచి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన తర్వాత ఎవరికి ఓటింగ్ ఎంత ఉంటుందో అన్నది నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. వీరందరిలో కూడా నా ఒపీనియన్ ప్రకారం అయితే మోనాల్, హారిక వీరిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఇంకా ఓటింగ్ పోల్స్ ఓపెన్ కాలేదు కాబట్టి మనం ఓపెన్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం ఎవరికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని. మీరైతే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ కూడా ముందుగానే మీకు అందుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.